ప్రభు ప్రభయేసుక్రీసు నామములో మీ అందరికీ శుభములు పరిశుద్ధ సిలువ మహిమ ఉత్సవము పాము కలిసిన వారు ఆ సర్పము వైపు చూచి చావును తప్పించుకొనిరి మొదటి పట్టణము సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు ఇజ్రాయలీలు హోరు పర్వతము నుండి కదలి యధోము మండలమును చుట్టిపోవలయనని రెళ్ళు సముద్రము త్రోవ పయనమైపోయిరి కానీ ఆ ప్రయాణమున ప్రజలము సహనము కోల్పోయి మోషే మీదను దేవుని మీదను తిరగబడిరి నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా ఈ ఎడారిలో చంపుటకే కదా ఇచట అన్నపానీయములు ఏమీ లేదు ఈ పాడుకూడు తినలేక చచ్చిపోవుచున్నాము అని గొనుగుకొనిరి అప్పుడు ప్రభువు విషసర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలామంది మరణించిరి వారు మోసే వద్దకు వచ్చి మేము నీకు దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి నీవు ప్రభువునకు విన్నపము చేసి ఈ పాముల బెడద తొలగింపుము అని వేడుకొనిరి మోషే ప్రభువునకు మనవి చేసెను యావే మోషేతో లోహముతో సర్పమును చేసి గాడి మీద తగిలింపుము పాము కరచిన వారు ఆ కంచు సర్పము వైపు చూచినచో బ్రతికిపోవుదురు అని చెప్పెను కనుక మోషే కంచు సర్పమును చేసి గడి మీద తగిలించెను పాము కరచిన వారు ఆ లోహపు సర్పము వైపు చూచి చావును తప్పించుకొనిరి ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన దేవుని కార్యములను జ్ఞప్తి ఎందుంచుకొనుము ఆయన తనను తాను రిక్తుని చేసుకొనెను అందువలన దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను రెండవ పట్టణము పునిత చిన్నప్పగారు ఫిలిప్పీయులకు రాసిన లేఖం రెండవ అధ్యాయము ఆరవ వచనము నుండి పదకొండవ వచనం వరకు ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును స్వార్థబుద్ధితో పట్టుకొని వ్రేలాడలేదు ఆయన తనను తాను రిక్తుని చేసుకొని సేవక రూపము దాల్చి మానవుల పోలికగా జన్మించెను ఆయన వినయము గలవాడై మరణము వరకు విధేయుడాయెను అందువలనని దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను క్రీస్తు క్రీస్తునామమును గౌరవించి పరలోక భూలోక పాతాల లోకముల ఎందలి సమస్త జీవులు క్రీస్తునామమునకు మోకాలు వంచి వినతులు అగుదురు పితయగ దేవుని ప్రతిభ కొరకు యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడని అందరూ ఒప్పుకొందురు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము మూడవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పదిహేడవ వచనము వరకు పరలోకము నుండి దిగివచ్చిన మనిషి కుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు మోసే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెను ఆయనను విశ్వసించు ప్రతివాడును జీవము పొందుటకు అట్లే మనిషి కుమారుడును ఎత్తబడవలేను దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను ఆయనను విశ్వసించి ప్రతివాడును నాశనము చెందక నిత్యజీవమును పొందుటకై అట్టు చేసెను దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కాని దానిని ఖండించుటకు పంపలేదు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక